సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ద పీపుల్ హరి వాజ్ సిట్టింగ్ ఇన్ ద ఆర్మ్ చైర్ అండ్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ కిరణ్ హిజ్ సన్ అబ్జర్వ్డ్ ద ఎమోషన్స్ అపియరింగ్ ఆన్ హిజ్ ఫాదర్స్ ఫేస్ హరి ఆర్మ్ చైర్లో కూర్చొని న్యూస్ పేపర్ని చదువుతూ ఉన్నాడు వాళ్ళ కొడుకు ఎవరు అంటే కిరణ్ కిరణ్ వాళ్ళ ఫాదర్ యొక్క ఫేస్లో కనిపిస్తున్నటువంటి ఆ ఎమోషన్స్ అంటే భావోద్వేగాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు హరి వాళ్ళ కొడుకు పేరేం పేరు కిరణ్ హరి ఏమో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు డాడ్ వాట్ ఈజ్ స్పెషల్ ఇన్ ద న్యూస్ వై ఆర్ యూ సో ఎమోషనల్ కిరణ్ ఆస్క్డ్ డాడీ దాంట్లో ఏంటి స్పెషల్ న్యూస్ ఏముంది ఎందుకు అంత నువ్వు ఎమోషనల్గా నీ ఫేస్ అలా కనబడుతుంది అని అడిగాడు కిరణ్ వాళ్ళ డాడీని

యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణని ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ప్రకటించింది ఇట్ టుక్ ఇయర్స్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ దిస్ డెసిషన్ ఈ డెసిషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్కి చాలా ఏళ్ళు పట్టింది మెనీ పీపుల్ సాక్రిఫైజ్డ్ దేర్ లైవ్స్ ఫర్ అవర్ స్టేట్ చాలామంది ప్రజలు ఈ రాష్ట్రం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారు వీ నీడ్ టు రిమెంబర్ ద మాటివ్స్ హూ సాక్రిఫైజ్డ్ దేర్ లైవ్స్ ఫర్ సపరేట్ తెలంగాణ స్టేట్ ఎవరైతే వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారో ఆ అమరవీరులందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మార్టిర్స్ అంటే అమరవీరులు నవ్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్టేట్ విత్ అవర్ ఓన్ కల్చర్ ఇప్పుడు మనం మన రాష్ట్రాన్ని సంపాదించుకున్నాము మన సంస్కృతికి అద్దం పట్టేలా మన స్వంత రాష్ట్రాన్ని మనం ఇప్పుడు సంపాదించుకున్నాం అని చెప్పి హరి చెప్పాడు

అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తెలంగాణను సాధించడం ద్వారా మన కళ సాకారమైంది అంతేకాకుండా మనకిప్పుడు ఉద్యోగ అవకాశ అవకాశాలు పెరుగుతాయి సమ్మిళిత అభివృద్ధిని సాధించుకోవచ్చు మోర్ ఓవర్ వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్ వీ కెన్ రివైవ్ అవర్ లాంగ్వే లాంగ్వేజ్ రివైవ్ అంటే పునరుజ్జీవనం చేయడం అంటే మళ్ళీ బ్రతికించుకోవడం మన సంస్కృతిని మన భాషని మళ్ళీ మనం బ్రతికించుకునేటువంటి అవకాశం మనకు లభించింది అని హరి చెప్పాడు డాడ్ ఈజ్ అవర్ లాంగ్వేజ్ డిఫరెంట్ కిరణ్ ఆస్క్డ్ కిరణ్ ఏమన్నాడు మన లాంగ్వేజ్ మన భాష విభిన్నమైనదా డిఫరెంట్ ప్రత్యేకమైనదా అని అడిగాడు నాట్ ఎగ్జాక్ట్లీ సెడ్ హరి అలా అని కాదు ఖచ్చితంగా అలా కాదు కానీ అని చెప్తున్నాడు ఇట్ ఈజ్ ఏ వేరియంట్ ఆఫ్ తెలుగు ఏ డైలెక్ట్ అది తెలుగు మాండలికానికి సంబంధించినటువంటి ఒక వేరియంట్ ఒక భిన్నమైన తెలుగు మాండలికము బట్ ఇట్ హ్యాజ్ నాట్ బీన్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అండ్ వాజ్ హ్యూమిలియేటెడ్ ఆన్ మెనీ అకేషన్స్ అయినా కానీ దాన్ని ఎవ్వరూ కూడా ఒక భాషలాగా గుర్తించలేదు అంతేకాకుండా దాన్ని ఎంతో హేళనగా చూడడం జరిగింది చాలా సందర్భాలలో కూడా మన తెలంగాణ యాసని తెలంగాణ భాషని హేళన చేయడం జరిగింది ఈవెన్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ మన పండుగలకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వలేదు ఇండీడ్ నిజంగా అవర్ తెలంగాణ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ హరి ఎక్స్ప్లైన్డ్ మన తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ భాష అనేది మన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పి హరి చెప్పాడు వాట్ ఆర్ ద స్పెషల్ ఫెస్టివల్స్ ఆఫ్ అవర్ స్టేట్ డాడ్ కిరణ్ ఆస్క్డ్ మరి మన స్టేట్కు సంబంధించి స్పెషల్ ఫెస్టివల్స్ ఏంటి డాడీ ప్రత్యేకమైనటువంటి పండుగలు ఏమి ఏమి ఏమేమి ఉన్నాయి అని కిరణ్ వాళ్ళ డాడీని అడిగాడు వి సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్ మనము ముఖ్యమైన పండుగలతో పాటు మన ప్రాంతీయ పండుగల్ని కూడా జరుపుకుంటాము ఫెస్టివల్స్ లైక్ బోనాలు బతుకమ్మ అండ్ పీర్ల పండుగ రిఫ్లెక్ట్ అవర్ లైఫ్ సెడ్ హరి బోనాలు బతుకమ్మ పీర్ల పండుగలు మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి అని హరి అన్నాడు మీన్ వైల్ హరి సా లక్ష్మీ కమింగ్ అంతలోనే అక్కడి నుంచి లక్ష్మీ రావడం హరి గమనించాడు లక్ష్మీ ఎవరు అంటే కిరణ్ వాళ్ళ మమ్మీ నౌ ఇట్స్ యువర్ మదర్స్ టర్న్ షీ విల్ లెట్ యూ నో అబౌట్ అవర్ ఫెస్టివల్స్ హరి సెడ్ ఇప్పుడు మీ అమ్మవంతు నీకు మన పండగల గురించి మొత్తం మీ అమ్మగారు చెప్తుంది విను అని చెప్పి హరి అన్నాడు వి సెలబ్రేట్ అవర్ ఫెస్టివల్స్ విత్ వామ్త్ అండ్ ఫర్వర్ మనము మన పండుగల్ని ఎంతో ఉత్సాహంతో వామ్త్ అంటే ఉత్సాహంతో ప్రేమతో ఫర్వర్ అంటే ఎంతో ఆరాధనతో జరుపుకుంటూ ఉంటాం బోనాలు అవర్ స్టేట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ఆషాఢం యాజ్ థ్యాంక్స్ గివింగ్ టు ద గాడెస్ మహంకాళి ఫర్ ఫుల్ఫిలింగ్ అవర్ విషెస్ మనము బోనాల పండుగని మనం స్టేట్ ఫెస్టివల్గా అంటే మన రాష్ట్ర పండుగగా గుర్తించుకున్నాము అంతేకాకుండా ఆ బోనాల పండుగ ఎప్పుడొస్తుంది ఏ మాసంలో వస్తుంది ఆషాఢ మాసంలో వస్తుంది దాన్ని దేనికోసం చెప్పుకుంటామంటే మన కోరికలను తీర్ తీర్చినందుకు ఆ మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపే క్రమంలో ఈ బోనాలను సెలబ్రేట్ చేసుకుంటాము మనం ఈ బోన బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం వి ప్రిపేర్ రైస్ కుక్డ్ విత్ మిల్క్ అండ్ జాగరి పుట్ ఇన్ ఏ ఘటం ద డెకరేటెడ్ పార్ట్ అండ్ క్యారీ ద పార్ట్ ఇన్ ఏ ప్రసెషన్ సింగింగ్ సాంగ్స్ మనం ఆ రోజు నాడు ఏం చేస్తాము రైస్ రైస్ను వండుతాం దేంతో పాలతో తర్వాత జాగిరి అంటే బెల్లం బెల్లము పాలు వేసి పాయసం చేస్తాం దాన్ని ఒక కుండలో పెట్టి ఆ కుండను చుట్టూ కూడా డిజైన్స్ వేస్తాం డిజైన్స్ వేస్తే ఆ కుండను అప్పుడు ఏమంటామంటే ఘటం అంటాం ఆ విధంగా డెకరేట్ చేసినటువంటి ఆ కుండని ఘటం అంటాం ఆ విధంగా ఘటాన్ని తయారు చేసి దాన్ని నెత్తి మీద పెట్టుకొని ప్రసిషన్ అంటే ఊరేగింపుగా పాటలు పాడుతూ తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది ద ఫియట్ కల్మినేట్స్ యాజ్ ద ఘటమ్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోకల్ గాడ్ సెట్ సెడ్ లక్ష్మి ద ఫియట్ అంటే పండుగ ఫెస్టివల్ కల్మినేట్స్ అంటే చివరి దశకు చేరుకుంటుంది ఎప్పుడు యాజ్ ద ఘటమ్స్ ఆర్ ఆఫర్ టు ద లోకల్ గాడ్ చివరగా ఆ ఘటమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా దేవత దేవతల దగ్గర తీసుకుపోయి అక్కడ పెట్టడం జరుగుతుంది దాంతో ఆ బోనాల పండుగ అనేది ముగుస్తుంది అని లక్ష్మి చెప్పింది ఇందు కిరణ్స్ సిస్టర్ జాయింట్ దెమ్ అండ్ సెడ్ ఎస్ లాస్ట్ ట్యూస్డే వీ సా ద జ్యుబిలెంట్ ప్రసెషన్ హిందూ ఎవరు అంటే ఇక్కడ కిరణ్ వాళ్ళ చెల్లి సిస్టర్ సిస్టర్ అంటే చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఆమె అన్నది ఏమంటుంది ఎస్ లాస్ట్ ట్యూస్డే నేను పోయిన మంగళవారం చూశాను ఈ సాదర్ జుబిలెంట్ ప్రసిషన్ చాలా ఎంతో గొప్పనైనటువంటి ఒక ఊరేగింపు చూశాను అని చెప్పి చెప్పింది హిందూ ఆస్క్డ్ మామ్ వాట్ అబౌట్ బతుకమ్మ మమ్మీ మరి బతుకమ్మ గురించి ఏంటి అని అడిగింది బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ దసరా దసరాలో భాగంగా మనం బతుకమ్మని జరుపుకుంటూ ఉంటాం ద ఫెస్టివల్ హ్యాజ్ హిస్టారికల్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఈ ఫెస్టివల్కి ఈ పండుగకి చారిత్రకమైనటువంటి అంతేకాకుండా మతపరమైనటువంటి ఒక ప్రాముఖ్యత ఉన్నది ఉమెన్ క్యారీ బతుకమ్మ బ్యూటిఫుల్లీ స్టాక్డ్ విత్ తంగేడు గునుగు అండ్ చామంతి ఫ్లవర్స్ టు ద మీటింగ్ పాయింట్స్ ఉమెన్ ఆడువారు ఏం చేస్తారు బతుకమ్మను నెత్తిలో చేతిలో పట్టుకొని ఆ మీటింగ్ పాయింట్స్ గుమిగూడే దగ్గరికి వాళ్ళు ఎక్కడైతే బతుకమ్మ ఆడదలుచుకున్నారో ఆ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు ఆ బతుకమ్మను ఏ విధంగా తయారు చేస్తారంటే తంగేడు పువ్వు గునుగు పువ్వు చామంతి పువ్వులు బంతి పువ్వులు రకరకాల పువ్వులు తెచ్చి వాటికి స్టాక్డ్ అంటే కుచ్చుతారు ఆ విధంగా చెక్కి ఆ బతుకమ్మని తయారు చేస్తారు తయారు చేసి వాటిని మీటింగ్ పాయింట్స్ దగ్గర తీసుకెళ్తారు వాళ్ళు ఎక్కడైతే బతుకమ్మ ఆడదలుచుకున్నారో ఆ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తారు మేకింగ్ సర్కిల్స్ అరౌండ్ బతుకమ్మ ఉమెన్ ఫోక్ సింగ్ సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక సర్కిల్లో అంటే ఒక రౌండ్గా నిలబడి మధ్యలో బతుకమ్మను పెట్టి రౌండ్గా నిలబడి వాటి చుట్టూ రౌండ్గా నిలబడతారు నిలబడి ఉమెన్ ఫోక్ అంటే ఆడవారు ఏం చేస్తారు సాంగ్స్ సింగింగ్ సాంగ్స్ రిలేటెడ్ టు అవర్ కల్చర్ మన సంస్కృతికి సంబంధించినటువంటి సాంగ్స్ని పాడుతూ ఉంటారు లాటర్ ద బతుకమ్మ ఆర్ టేకెన్ టు ద లోకల్ ట్యాంక్స్ అండ్ స్ట్రీమ్స్ టు బీ ఇమర్స్డ్ లక్ష్మీ ఎక్స్ప్లైన్డ్ ఏమని చెప్పింది లాస్ట్కి ఆ బతుకమ్మను ఏం చేస్తారు లోకల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ట్యాంక్స్ దగ్గరికి కానీ లేకపోతే కాలువల దగ్గర కానీ తీసుకెళ్ళి అక్కడ ఇమర్స్ ఇమ్మర్స్ అంటే నిమజ్జనం చేయడం జరుగుతుంది వాట్ ఇస్ ముహర్రం కిరణ్ ఆస్కుడు మరి ముహర్రం అంటే ఏంటి అని కిరణ్ అడిగాడు ముహర్రం ఈ సెలబ్రేటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ అవర్ స్టేట్ మన తెలంగాణలో చాలా ప్రదేశాలలో మొహర్రంని జరుపుకుంటూ ఉంటారు ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ అంటే మత సామరస్యానికి ఈ ముహర్రం అనేటువంటి పండుగ ప్రతీక ప్రతీక ఈ మొహర్రం పండుగను హిందువులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి జరుపుకుంటూ ఉంటారు పీర్ల పండుగ అంటాం కదా మనం అది డ్యూరింగ్ దిస్ ద పీర్లు ఆర్ కెప్ట్ ఇన్ విలేజ్ పాయింట్స్ ఈ పండుగ నాడు ఏం చేస్తారంటే పీర్లను విలేజ్ పాయింట్లో పెడతారు ద పీర్లు ఆర్ ఇమర్స్డ్ ఇన్ ద లోకల్ లేక్స్ అండ్ ట్యాంక్స్ అవి కూడా సేమ్ మన బతుకమ్మలాగానే ఈ పీర్లను కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో కావచ్చు కాలువల్లో కావచ్చు ఇండీడ్ అవర్ ఫెస్టివల్స్ అండ్ ఆర్ట్ ఫామ్స్ సింబలైజ్ అవర్ కల్చర్ నిజంగా మన పండుగలు మన కళలు అన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి దే ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ సెడ్ హరి అవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగమైనట్టు అవన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయని హరి చెప్పుకొచ్చాడు అవర్ శారీస్ ఆర్ ఫేమస్ వరల్డ్ వైడ్ సెడ్ లక్ష్మి అంతేకాకుండా మన దగ్గర కొన్ని చీరలు కూడా అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి ద శారీస్ ఆఫ్ పోచంపల్లి గద్వాల్ అండ్ నారాయణపేట ఆర్ వెరీ పాపులర్ ఫర్ దేర్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్ అట్రాక్టివ్ ప్యాటర్న్స్ అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి డిజైన్స్ ఆకర్షణీయమైనటువంటి అమరికలతో పోచంపల్లి శారీస్ కావచ్చు గద్వాల శారీస్ కావచ్చు నారాయణపేట శారీస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి అవర్ వీవర్స్ ఆఫ్ సిరిసిల్లా ప్రొడ్యూస్ శారీస్ దట్ ఫిట్ ఇన్ ఏ మ్యాచ్ బాక్స్ మన సిరిసిల్లకి చెందినటువంటి చేనేతకారులు మ్యాచ్ బాక్స్ అంటే అక్కిపెట్టలో పట్టేటటువంటి ఒక చీరను కూడా తయారు చేయడం జరిగింది ఇప్పటి కూడా తయారు చేస్తూనే ఉన్నారు ద వుడ్ అండ్ టాయ్స్ ఆఫ్ నిర్మల్ స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అంతేకాకుండా నిర్మల్ నిర్మల్ జిల్లా అనేది వుడ్ అండ్ టాయ్స్ అంటే కలపతో చే చేసేటువంటి బొమ్మలకి చాలా ప్రఖ్యాతిగాంచింది అక్కడ చెక్కతో బొమ్మలు తయారు చేస్తారు నిర్మల్లో ఆదిలాబాద్ నిర్మల్ ఆల్ దిస్ మేక్ అవర్ స్టేట్ గ్రేట్ సెడ్ ఇందు ఇవన్నీ కూడా మన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి అని చెప్పి ఇందు చెప్పింది బిసైడ్స్ వీ హ్యావ్ జాతరాస్ ద సమ్మక్క అండ్ సారలమ్మ జాతర ఆఫ్ మేడారం వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ ఇన్ ద వరల్డ్ బిసైడ్స్ వీ హ్యావ్ జాతరాస్ అంతేకాకుండా మనకు అదనంగా జాతరలు కూడా ఉన్నాయి సమ్మక్క సారలమ్మ జాతర ఆఫ్ మేడారం దాన్నే మేడారం జాతర అంటాం కదా అది ప్రపంచంలోనే ఎక్కువ మంది వచ్చేటువంటి జాతర ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టేక్ పార్ట్ ఇన్ ఇట్ లక్షల మంది ప్రజలు ఇందులో పాల్గొంటారు మోర్ ఓవర్ దెర్ ఆర్ సెవరల్ ప్లేసెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ అవర్ స్టేట్ అంతేకాకుండా మన స్టేట్లో ఇంకా చాలా చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలు చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అవి అంటే హైదరాబాద్ నాగార్జున సాగర్ యాదాద్రి వేములవాడ ఆలంపూర్ శ్రీరంగాపురం అండ్ భద్రాచలం ఆర్ సమ్ ఎమాంగ్ దెమ్ సెడ్ హరి ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి ఇంకా కొన్ని ప్రదేశాలు అని చెప్పి హరి అన్నాడు వి వెంట ఆన్ ఎ టూర్ టు నాగార్జున సాగర్ లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ నాగార్జున సాగర్కి టూర్కి వెళ్ళాం వి విజిటెడ్ ద మ్యూజియం దేర్ అక్కడ ఉన్నటువంటి మ్యూజియంని మేము సందర్శించాము ఇట్ హ్యాజ్ ఏ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ యాంటీక్స్ సెడ్ హిందూ అక్కడ మ్యూజియంలో చాలా పురాతనమైనటువంటి వస్తువులు చాలా ఉన్నాయి అని హిందూ అన్నది

తర్వాత యాంటిక్స్ అంటే పురాతన వస్తువులు కావచ్చు అవన్నీ కూడా ఆయన ఒక్కడే సేకరించాడు వాటితోటే ఆ సాలార్జంగ మ్యూజియం అనేది హైదరాబాద్లో స్థాపించబడ్డది అది వన్ ఆఫ్ ద త్రీ నేషనల్ మ్యూజియమ్స్ మన దేశంలో ఉన్నటువంటి మూడు మ్యూజియంలలో ఇది కూడా ఒకటి ఒక వ్యక్తి చేత స్థాపించబడ్డది విజిటెడ్ ద గోల్కొండ ఫోర్ట్ లాస్ట్ సండే అంతేకాకుండా మనం పోయిన ఆదివారం గోల్కొండ ఫోర్ట్ని గోల్కొండ కోటను సందర్శించాం దర్ వి సా ద ప్లేస్ వేర్ భక్త రామదాసు వాజ్ ఇంప్రిజెంట్ హిందూ యాడెడ్ అక్కడ మనం భక్త రామదాసును జైల్లో పెట్టినటువంటి ఆ ప్లేస్ను కూడా మనం చూసాము అని చెప్పి ఇందు అన్నది నాట్ ఓన్లీ దట్ అవర్ గ్రేట్ పోయట్స్ కంట్రిబ్యూటెడ్ టు అవర్ రిచ్ కల్చర్ బమ్మెర పోతనాస్ భాగవతం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ లిటరీ ఫ్రాగ్రెన్స్ కంచర్ల గోపన్న నోన్ యాజ్ భక్త రామదాసు మేడ్ అవర్ లిటరేచర్ గ్రేట్ విత్ హీస్ కీర్తనాస్ అంతేకాకుండా మన దగ్గర చాలా ఏమున్నాయి పోయట్స్ కవులు చాలామంది కవులు మన సంస్కృతికి చాలా సహాయం చేశారు కంట్రిబ్యూట్ చేశాడు బమ్మెరపోతను ఏం రాశాడు భాగవతం రాశాడు అది చాలా సుమధుర సుమధురమైనటువంటి అది ఒక సాహిత్యం కంచర్ల గోపన్న ఏం చేశాడు కంచర్ల గోపన్న యాజ్ భక్త రామదాస్ ఆయనే భక్త రామదాస్ అని కూడా అంటారు ఆయన ఏం చేశాడు ఆయన కీర్తనలు రాశాడు రాముని మీద మల్లింగంటి గంటి సూరి కాళోజీ నారాయణరావు దాశరథి రంగాచార్యులు అండ్ దాశరథి కృష్ణమాచార్యులు ఆర్ ద జ్యువెల్స్ ఆఫ్ తెలంగాణ సెల్ లక్ష్మి వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప కవులు తెలంగాణ తల్లి యొక్క గొప్ప గొప్ప కవులు అని చెప్పేసి లక్ష్మి అన్నది ఒగ్గు కథ ఈజ్ ఏ వెరీ పాపులర్ ఫోక్ సింగింగ్ ప్రేజింగ్ అండ్ న్యారేటింగ్ ద స్టోరీస్ ఆఫ్ మల్లన్న బీరప్ప అండ్ ఎల్లమ్మ ఒగ్గు కథ అనేది చాలా పురాతనమైనటువంటి జానపద కళ అందులో పాటలు పాడుతూ ఉంటారు పొగుడుతూ ఉంటారు ఎవరిని మల్లన్నని తర్వాత బీరప్పను తర్వాత ఎల్లమ్మను వీళ్ళ యొక్క స్టోరీస్ని కథల్ని పాటల రూపంలో చెప్తూ ఉంటారు ద న్యారేటర్ అండ్ ద కోరస్ టూ న్యారేటర్స్ డ్రమటైజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్జల్స్ ఇన్ టు ద క్యారెక్టర్స్ ఈ ఒగ్గు కథలలో కోరస్ ఉంటుంది అంతేకాకుండా న్యారేటర్ కథ చెప్పే వాళ్ళు ఉంటారు తర్వాత అక్కడ డ్రమటైజ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు పాటలు పాడుకుంటూనే ఆ క్యారెక్టర్స్లోకి ఆ పాత్రల్లోకి మారిపోతారు వెంట వెంటనే పేరినీ శివతాండవం ఈజ్ ద డ్యాన్స్ ఫామ్ ఒరిజినేటెడ్ ఇన్ తెలంగాణ తెలంగాణలో పుట్టినటువంటి గొప్ప నృత్యం ఏంటంటే నాట్యం ఏంటంటే పేరినీ శివతాండవం ఇట్ హ్యాజ్ హిస్టారికల్ ప్రామినెన్స్ దానికి చారిత్రకమైనటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది డ్యూరింగ్ ద డైనసిటీ ఆఫ్ ద కాకతీయాస్ ద సోల్జర్స్ పర్ఫార్మ్డ్ దిస్ డ్యాన్స్

డ్యాన్స్ ఫామ్ వాజ్ రివైవ్డ్ బై శ్రీ నటరాజ రామకృష్ణ ఈ డ్యాన్స్ ఫాము తర్వాత తర్వాత శ్రీ నటరాజ రామకృష్ణ వారి చేత రివైవ్ అంటే మళ్ళీ బ్రతికించబడ్డది మళ్ళీ అభివృద్ధి చేయబడ్డది అని హరి చెప్పాడు ఇట్ ఈజ్ హై టైమ్ ఫర్ అజ్ టు రిమెంబర్ అవర్ గ్రేట్ పర్సనాలిటీస్ హూ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ తెలంగాణ ఇది మనకి మంచి సమయం దేనికోసం ఎవరోని గుర్తుంచుకోవడానికి ఎవరైతే తెలంగాణకి వారి జీవితాన్ని అర్పించారో అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవడానికి ఇది మంచి సమయం ద టెంపుల్స్ ద యాంటిక్స్ ద ఆర్ట్ ఫామ్స్ ద లిటరేచర్ అండ్ అవర్ లాంగ్వేజ్ కంట్రిబ్యూట్ టు అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ మన సంస్కృతికి వారసత్వానికి గుళ్ళు పురాతన వస్తువులు కళారూపాలు లిటరేచర్ సాహిత్యం లాంగ్వేజ్ భాష ఇవన్నీ కూడా ఎంతో కంట్రిబ్యూట్ చేశాయి అంటే సహాయం చేశాయి వీ నీడ్ టు ప్రిజర్వ్ దెమ్ మనం వాటిని పరిరక్షించాలి ఐ హోప్ అవర్ గవర్నమెంట్ విల్ ఆల్సో టేక్ నెసరీ స్టెప్స్ ఇన్ దిస్ రికార్డ్ మన గవర్నమెంట్ కూడా దీంట్లో భాగంగానే ఈ మన సంస్కృతిని వారసత్వాన్ని కాపాడడానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి హరి చెప్పడం జరిగింది గ్లోసరీ ఎమోషన్ ఎమోషన్ అంటే భావోద్వేగం ఉద్వేగం ఎగ్జైట్మెంట్ ఉద్వేగానికి గురవడం రెడ్ లెటర్ డే అంటే ఏ వెరీ ఇంపార్టెంట్ డే చాలా ముఖ్యమైనటువంటి రోజు డైలెక్ట్ అంటే మాండలికం ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుగు మాండలికం మాండలికం అంటాం ఫర్వర్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ ఎంతజియాజం ఫర్వర్ అంటే ఆరాధన అని చెప్పొచ్చు ఫియట్ అంటే పబ్లిక్ సెలబ్రేషన్ అంటే పండుగ ఫెస్టివల్ కల్మినేట్ రీచ్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్ అంటే తుది దశకు చేరుకోవడం సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత రిలీజియస్ టోలరెన్స్ టోలరెన్స్ అంటే మతపర మత సామరస్యం యాక్సెప్టింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్ని మతాలని సమానంగా చూడడం మత సామరస్యం ఇమ్మర్స్ అంటే నిమజ్జనం టుప్పుటిన్ టు వాటర్ వీవర్ వీవర్ అంటే చేనేత వాళ్ళు నేత కార్మికులు వన్ హూ మేక్స్ క్లాత్ అంటే బట్టలు నేసేవాళ్ళు యాంటీక్స్ అంటే పురాతన వస్తువులు థింగ్స్ దట్ ఆర్ ఓల్డ్ అండ్ వ్యాల్యుబుల్ చాలా ముఖ్యమైనటువంటి చాలా విలువైనటువంటి పురా పురావస్తువులు పురాతత్వ వస్తువులు పురాతన వస్తువులు ప్రాచీన వస్తువులు రివైవ్ అంటే పునరుజ్జీవనం మళ్ళీ బ్రతికించడం టు మేక్ యాక్టివ్ ఎగైన్ ప్రిజర్వ్ అంటే పరిరక్షించడం టు కీప్ ఇన్ గుడ్ కండిషన్ వాటిని పరిరక్షించడం డెడికేట్ డెడికేట్ అంటే అంకితం కావడం టు డివోట్ అంకితం ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే అమరికల్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఏ డిజైన్ డిజైన్ చేయడం ప్యాటర్న్స్ అంటే అమరికలు పోర్ట్రేట్ పోర్ట్రైట్ అంటే పెయింటింగ్స్ చిత్రపటాలు ఇన్వకేషన్ ఇన్వకేషన్ అంటే ఆవాహన చేసుకోవడం ప్రేయర్ ప్రామినెన్స్ ప్రామినెన్స్ అంటే ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత